ఎవరికైతే హాల్ వన్ లో కూర్చోగలరు. మైక్రో ఆబ్జర్వర్స్ వెబ్కాస్ట్ మాట్లాడాలి.
మాట ఇరా బాబు మీ కాయలేదు కావు మావ నేను తీసుకోరు తీసుకున్నా డబ్బులు ఇస్తామని చెప్పి ఇది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది స్వామి. ఎలక్షన్స్ మీరు కండక్ట్ బాగా చేయాలా, మంచిగా చేయాలా, సింపుల్ అది అంత బాగుంది సార్. మెటీరియల్ కూడా బ్యాగ్ సిస్టమ్ ఇది ఇచ్చాము, మేము తయారు చేసి ఇచ్చాము. వచ్చేవారికే టేబుల్ మీద ఉంది, ఇది బాగుంది. డ్రోన్ కెమెరా తీయాలి ఖచ్చితంగా మీరు ఎలక్షన్ ప్రక్రియని బాగా మంచిగా చేయడానికి సన్నద్ధమై వచ్చి ఉంటారు. సాధ్యమైనంత మేర మీకు ఇన్కన్వీనియన్స్ జరగకుండా వీ హావ్ టేకెన్ ఆల్ స్టెప్స్ అరేంజ్మెంట్స్లో కానీ ఇంత పెద్ద ఎలక్షన్లో అరేంజ్మెంట్స్ మీకు పెండ్లి మాదిరిగానే పెళ్లికి అతిథులు ఏ విధంగా పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్ వస్తారో, మీరు ఒక పెళ్లికి పోతే ఏ విధంగా అక్షింతలు వేసి వస్తారో, ఈరోజు మీ యొక్క బాధ్యత అక్షింతలు కాదు, ఎలక్షన్ కండక్ట్ చేయాలి. సో ఈ పెళ్లికి మీరు ఎలక్షన్ కండక్ట్ చేయాలి. సో దానిలో భాగంగా ఏర్పాట్లు మీకు అసౌకర్యం కలగకూడదని మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఎనీ స్మాల్ స్మాల్ ఇన్కన్వీనియన్స్ ఉంటే బేర్ విత్ అస్. అండ్ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా మీకు మేము గార్డెన్లో పెట్టాం, పక్క గార్డెన్ ఉంటే గార్డెన్లో, మామిడి తోట ఉంటే తోటలో పెట్టాం. సో హ్యాపీగా మెటీరియల్ వెరిఫికేషన్ చేసుకొని మీ పోల్ పార్టీని కలిసి ఫ్రమ్ హియర్ యూ కెన్ ప్రొసీడ్ టు ఫుడ్, మంచిగా భోజనం చేసుకొని దెన్ ఇక్కడ లేబర్ని కూడా పెట్టడం జరిగింది. ఈ ఈవీఎం వివిప్యాట్స్ని తీసుకు లోడ్ చేయటానికి, అక్కడ లోడ్ చేయటానికి, అన్లోడ్ చేయటానికి లేబర్ని కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే మనం 12 బియ్యలు 1 CU 1 వివిప్యాట్ వాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు క్యారీ, అవి మోసుకోవాలంటే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా ప్రయత్నం చేయడం జరిగింది, చేశాం కూడా. అండ్ మీకు టేబుల్ ఎక్స్ట్రా వరకే మీకు టేబుల్ మీద ఉంటాయి, రిమైనింగ్ అంతా ఒక బాక్స్ విత్ 10 VUs. అది ఆల్రెడీ ఈవీఎం క్యారింగ్ మెషిన్ ఆల్రెడీ వెహికల్స్ ఉన్నాయి, దాంట్లో పిఓ గారు ఉంటారు ప్లస్ పోలీస్ గార్డ్ ఉంటుంది. సో ఆ విధంగా దాంట్లో అరేంజ్ చేయడం జరిగింది. అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఆ రూట్లో ఆ సెక్టర్కి అలాట్ చేసిన బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది, ఒకేసారి అందరూ వెళ్తారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ప్లీజ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్ థరోలీ. ఈవెన్ నౌ ఇప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ కొత్తగా వస్తూ ఉన్నాయి. సో వీల్ బి సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా మీకు కూడా చెప్తాం. బట్ బేసిక్గా మాక్ పోల్ డేటా చాలామంది మర్చిపోతారు. మాక్ పోల్ చేసిన తర్వాత యాక్చువల్గా మీరు నిజామాబాద్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఛాలెంజింగ్ ఎలక్షన్స్ 185 మంది పోటీలో ఉన్నారు మీకు తెలుసు, ప్లస్ 186.
సో కాబట్టి మాక్ పోల్ ఎర్లీగా నార్మల్గా 7 o'clock పోలింగ్, ఈసారి 8 o'clock పోలింగ్ టు 6 o'clock. సో దట్ చేంజ్ ఇస్ దేర్, 8 o'clock పోల్ స్టార్ట్, 6 o'clock ఎండ్స్. ఇఫ్ సంబడి ఇస్ దేర్ ఇన్ ద క్యూ, యూ విల్ బి గివింగ్ స్లిప్స్ అండ్ యూ విల్ బి ఫినిషింగ్. ఆ మెయిన్ డోర్ మెయిన్ ఎంట్రన్స్ మాత్రం క్లోజ్ చేసేసి స్లిప్స్ ఇష్యూ చేస్తారు అట్ ద టైమ్ ఆఫ్ 6 ఏమైనా ఉంటే. బట్ మాక్ పోల్ కండక్ట్ చేయటం 186 మెంబర్స్ అంటే ఎంత డిఫికల్టో మీకు తెలుసు. ఇట్ టేక్స్ మినిమం 2.5 hours. సో అందుకని మీరు 4 o'clock ఇష్యూడ్. ఈసారి బ్రాహ్మీ ముహూర్తం అంటారు చాలామంది, అది మంచి ముహూర్తం అంట. సో ప్రభాత కాలం అంటారు, సూర్యుడు ఉదయించక ముందే దాన్ని ప్రభాత కాలం అంటారు, సుప్రభాత కాలం అంటారు, దేవుడిని అప్పుడే లేపుతారు. సో మీరు మంచి కాలంలో మీరు లేచి 4 o'clock మీరు లేచి 4:35 రెడీ అయిపోయి 5 o'clock ఎగ్జాక్ట్గా మీరు ముందే మీ పోలింగ్ ఏజెంట్స్కి ఇన్ఫామ్ చేసి ఇఫ్ దే కమ్ ఆర్ ఇఫ్ దే డి నాట్ కమ్ దెన్ సెక్టర్ ఆఫీస్ అక్కడే ఉంటారు, మీతోటే నైట్ హాల్ట్ చేస్తారు, ఒక ఇంజనీర్ నైట్ హాల్ట్ చేస్తారు మీతో పాటుగానే. మీరు ఏ కేంద్రంలో ఉంటారో అదే కేంద్రంలో వాళ్ళు కూడా ఉంటారు, మీతో పాటే ఉంటారు. సో మాక్ పోల్ షుడ్ స్టార్ట్ షెల్ స్టార్ట్ బై 5 o'clock ఎట్ ఎనీ కాస్ట్. దట్ మీన్స్ మీరు 4 o'clock 3:30 ముహూర్త కాలంలో చేసి మీరు హ్యాపీగా లేవగలిగితే 5 o'clock మీకు మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. అండ్ 7:30 ఇట్ విల్ బి క్లోజ్డ్ అండ్ 8 o'clock యువర్ ఎంటైర్ సెట్ విల్ బి రెడీ ఫర్ పోల్. యు ఆర్ రెడీ ఫర్ పోల్. సో ఒక హాఫ్ అన్ అవర్ యూ కెన్ గైడ్ యువర్ పోలింగ్ ఆఫీసర్స్ అబౌట్ దర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. మీరు ఈవీఎంస్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో సెట్ చేసిన తర్వాతే పోల్స్ మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు, ఐ థింక్ ఐఎమ్ షూర్. సో కాబట్టి ఇక్కడ మాక్ పోల్ వేరే దగ్గర కాదు, ఈవీఎం సెట్ చేసిన తర్వాతే మీరు మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా మాక్ పోల్ అయిన తర్వాత డోంట్ ఫర్గెట్ దట్ రిమూవల్ ఆఫ్ ఓట్స్, మాక్ పోల్ డేటా ఫ్రమ్ కంట్రోల్ యూనిట్, కంట్రోల్ యూనిట్ నుంచి ఆ డేటా రిమూవ్ చేయాలి. నంబర్ 2 ఈజ్ దట్ వివిప్యాట్ స్లిప్స్, అవి కూడా వివిప్యాట్ స్లిప్స్ నుంచి రిమూవ్ చేయవలసి వస్తుంది. దట్ ఈస్ అట్ ది స్టార్ట్ ఆఫ్ పోల్. దెన్ కమింగ్ టు క్లోజ్ ఆఫ్ పోల్ దగ్గర వచ్చేసరికి మీరు ఆ వివిప్యాట్లో ఉన్న బ్యాటరీ ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఇఫ్ రిక్వైర్డ్ సంబడీ నోట్ వివిప్యాట్ బ్యాటరీ హ్యాస్ టు బి రిమూవ్డ్ అట్ ద క్లోజ్ ఆఫ్ పోల్. దెన్ కమింగ్ టు వివిప్యాట్ స్లిప్స్, మీరు ఏదైతే వివిప్యాట్ స్లిప్ తీసారో సపరేట్ కవర్లో వాటిని అలాంగ్ విత్ ఈవీఎంస్ స్టాంప్ వేసి స్ట్రాంగ్ రూమ్లో వేయవలసి వస్తుంది. యూ షుడ్ హ్యాండ్ ఓవర్. మాక్ పోల్ మాత్రమే, వేరేది కాదు, మాక్ పోల్ స్లిప్స్ మాత్రమే. సో దీస్ ఆర్ ది లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్ సో ఫార్. సో ప్లీజ్ బేర్ విత్ అస్. ఐఎమ్ షూర్ మీరు చాలా ఎన్నికల్లో అనుభవం ఉంది, బట్ అనుభవం ఉన్నా కానీ అనుభవం ఉన్నవారే నేర్చుకోవాలనే తపన ఉండాలి. అప్పుడు అప్డేటెడ్ నాలెడ్జ్ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, ధైర్యం వస్తుంది. సో అప్డేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ సో థరో ఆల్సో అప్డేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి తెలిసిన చిన్నవాడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, డోంట్ ఫీల్ ఈగో. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ టైమ్ దట్ బీ యాజ్ అ టీమ్. ఎంటైర్ పోల్ పోలింగ్ ఆఫీసర్ కావచ్చు, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కావచ్చు, పిఓ ఏపీఓ అందరూ కలిసి వన్ టీమ్ టు కండక్ట్ ఎలక్షన్ ఇన్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. దాట్స్ అవర్ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ సవాల్గా తీసుకొని ఐఎమ్ షూర్ యూ విల్ కండక్ట్ ఎలక్షన్ ఇన్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్, ఎఫిషియెంట్లీ ఎఫెక్టివ్లీ, షో కేస్ టు అదర్స్ అండ్ బీ ప్రౌడ్. గర్వంగా భావించాలి మీరు. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ 185 కాండిడేట్స్, 186
ఈవీఎంల ద్వారా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ వీఆర్ కండక్టింగ్ ఎలక్షన్. అండ్ గర్వంగా భావించండి, బీ ప్రౌడ్, బీ ఫీల్ ప్రౌడ్, బీ ఫీల్ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ ఎలక్షన్ డైరెక్ట్లీ. ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో మనం దాంట్లో భాగస్వాములు అవుతామనేది ప్లీజ్ ఫీల్ దట్ అండ్ గర్వంగా భావించండి. సో దట్ యువర్ ఎఫిషియన్సీ, యువర్ ఎఫెక్టివ్నెస్ విల్ బికమ్ మోడల్. ఏ విధంగా జగిత్యాలలో జిల్లాలో పిఓస్ ఏపీఓస్ ఎలక్షన్ కండక్ట్ చేశారు అండ్ ది లీడర్షిప్ ఆఫ్ ఏఆర్ఓ నరేందర్ గారు, జగిత్యాల కాన్స్టిట్యూన్సీ వచ్చేసరికి ఏ విధంగా చేశారు, జిల్లా వచ్చేసరికి డిఓ లీడర్షిప్ అండ్ పోలింగ్ స్టేషన్ వచ్చేసరికి పిఓ లీడర్షిప్. సో అల్టిమేట్లీ మేము ఏమి చేసినా ఏమి చెప్పినా కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఈజ్ యువర్ అనలెస్ రెస్పాన్సిబిలిటీ, పారామౌంట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ. సో అల్టిమేట్లీ యూ హ్యావ్ టు డిశ్చార్జ్ ది ఫంక్షన్స్, డిశ్చార్జ్ ది రెస్పాన్సిబిలిటీస్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్ ఇన్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. సో అది జరిగితే ఐఎమ్ షూర్ జగిత్యాలలో ఇంత బాగా చేశారు, డాక్యుమెంటరీ తయారు చేయండి, ఎంతమంది మా పిఓస్ బాగా చేశారు అనేది డాక్యుమెంటరీ కూడా దేశానికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, డాక్యుమెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐఎమ్ షూర్ యు బీ పార్ట్ ఆఫ్ దట్ అండ్ ఐ రిక్వెస్ట్ లాస్ట్లీ దట్ లీవ్ ది ఈగోస్. నేను పిఓ, నేను ఏపీఓ, మీ జీతం ఇంత, మీ సీనియారిటీ ఇంత, నా జూనియారిటీ ఇంత, దయచేసి అది వదిలిపెట్టండి. ఎలక్షన్ ఈజ్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. ఐ డోంట్ ఫీల్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ యువర్ టీమ్. ఎనీథింగ్ ఈజ్ దేర్ ప్లీజ్ బి కన్సల్ట్ అండ్ సిమిలర్లీ యూ ఆల్సో కన్సల్ట్ డిస్కస్ అమాంగ్ యువర్ టీమ్ వెదర్ ఇస్ ఎ జూనియర్ వెదర్ ఇస్ ఎ సీనియర్. హూఎవర్ ఇస్ హ్యావింగ్ నాలెడ్జ్ ప్లీజ్ కన్సల్ట్ దెమ్, టేక్ ది గైడెన్స్ అండ్ ఫాలో, దెన్ కండక్ట్ ఎఫిషియెంట్లీ ఎఫెక్టివ్లీ ది ఎలక్షన్స్. విత్ దీస్ వర్డ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మేకింగ్ సో మచ్ అరేంజ్మెంట్స్. ఐ కంగ్రాచులేట్ నరేందర్ గారు ఫర్ మేకింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ ఫర్ ది ఏసీ జగిత్యాల. సో ఐ రిక్వెస్ట్ ది పిఓస్ ఏపీఓస్ ఎనీ స్మాల్ ఇంక్రిమెంట్స్ ప్లీజ్ బేర్ విత్ అస్. ఐఎమ్ షూర్ ఇక్కడ ఏం అరేంజ్మెంట్ చూసారో సిమిలర్ అరేంజ్మెంట్స్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ అట్ పోలింగ్ స్టేషన్స్ ఆల్సో. అక్కడ కూడా అరేంజ్మెంట్స్ మీకు ఇన్కన్వీనియన్స్ జరగకూడదు అనేది కూడా అక్కడ కూడా చేస్తూ ఉన్నాం. బట్ ఎనీథింగ్ ఈజ్ దేర్ లెట్ అస్ నో. అండ్ దెర్ ఆర్ ఏఆర్ఓస్, దెర్ ఆర్ సెక్టర్ ఆఫీసర్స్, దెర్ ఆర్ తహసీల్దార్స్. సో దే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ గాడ్ బ్లెస్ యూ. తెలుసు ఓటింగ్ కంపార్ట్మెంట్ కొంచెం పెద్దగా ఉంటుంది ఈసారి, 12 బిన్ ఉంటుంది, వన్ వీవీప్యాట్ ఉంటుంది ఇన్సైడ్. కాబట్టి సీక్రెసీ 100% హ్యాస్ టు బి మెయింటైన్ అండ్ అరేంజ్మెంట్ సిట్టింగ్ షెల్ బి దేర్ టు మెయింటైన్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్. అది ఖచ్చితంగా చేయండి టు అవాయిడ్ కన్ఫ్యూజన్. అంటే సపోజ్ ఏ బ్యాలెట్ యూనిట్లో ఏ క్యాండిడేట్ ఉన్నారు అనే దానికి సపరేట్ ఫ్లెక్సీ తయారు చేయటం జరిగింది. ఇట్ విల్ బి పేస్టెడ్ ఇన్ ది పోలింగ్ స్టేషన్ ప్రెమిసెస్. అంటే కన్ఫ్యూజన్, ఓటర్ల ఫెసిలిటేషన్ కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పి 16 ఫస్ట్ బ్యాలెట్ యూనిట్, 16 మంది ఉంటారు. వన్ ఎవరు, సీరియల్ నంబర్, నేమ్, క్యాండిడేట్ ఫోటో అండ్ సింబల్, అట్లా 16 ఉంటాయి. మళ్ళీ 17 నుంచి 32, 33 నుంచి 48, 49 నుంచి 54, అట్లా మొత్తం 186 క్యాండిడేట్స్, 12 బిలో ఏ సీరియల్ నంబర్లో ఎవరు ఉన్నారనేది కూడా ఫ్లెక్సీ తయారు చేయటం జరిగింది. ఆ ఫ్లెక్సీ కూడా మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటాయి. సో ఓటర్స్ వచ్చేటప్పుడు అది కనబడే విధంగా చూడండి. సో దాట్ దే విల్ కమ్ టు నో దాట్ నేను అనుకున్న క్యాండిడేట్ ఏ బాక్స్ లో ఉన్నారు అండ్ ఏ సీరియల్ నంబర్ లో ఉన్నారు అని తెలుసుకొని వస్తే ఈజీగా వారు ఓట్ వేసుకోవడానికి అవకాశం ఉంది, డిలే కావు. సో కాబట్టి సీ దట్ ఫ్లెక్సీ ఇస్ అరేంజ్డ్ ఇన్ ఎ మేనర్ విచ్ ఓటర్స్ కెన్ సీ వైల్ కమింగ్ టు పోలింగ్ స్టేషన్. అది ఒకటి చూడండి. దెన్ ప్రతి బ్యాలెట్ యూనిట్ కి సో ఈసీఐ